ప్రేక్షకులందరికీ అలానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. సీజన్ 1 రంగారెడ్డి రైడర్స్ గెలుచుకుంది ఈ ట్రోఫీనే, అలాగే సీజన్ 2 వరంగల్ వారియర్స్ గెలుచుకుంది ఈ ట్రోఫీనే. మరి సీజన్ 3 ఎవరు విన్ అవబోతున్నారు అంటే మాత్రం ఫిబ్రవరి 22 నుంచి మార్చ్ 14 వరకు ఈ ఎక్సైటెడ్ మ్యాచెస్ అన్ని మనం చూడొచ్చు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో, అలాగే ఫేస్బుక్ లైవ్ కూడా చూడొచ్చు. సో ఎవరు విన్ అవబోతున్నారు అంటే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవాలి, బికాస్ 8 టీమ్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి, 8 ఇంట్రెస్టింగ్ టీమ్స్ విత్ న్యూ జోష్ అని చెప్పుకోవాలి. సో ఫైనల్ వచ్చేసి 14 మార్చ్ అండ్ అలాగే సెమీఫైనల్ 13 మార్చ్. సో ఎక్సైటెడ్ మ్యాచెస్ కోసం నేను కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వరంగల్ వారియర్స్ వర్సెస్ రంగారెడ్డి రైడర్స్. సో ఇప్పుడైతే పిలిచేద్దామా సీజన్ 2 ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్ టీమ్. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడైతే ఇన్వైట్ చేసేద్దాం సీజన్ 1 ఛాంపియన్స్ రంగారెడ్డి రైడర్స్ టీమ్. So ipudaithe it's my pleasure I request Jagdishwar Yadav, Secretary Olympics Association of Telangana State, to accompany our chief guest Venkateshwar Reddy, Chairman Sports Authority of Telangana State, for toss. Over to Radhika and Sudhir. Thank you very much Sneha. Marikodi Sipatlo सीजन 3 पिगो तेलंगाना प्रीमियर कबड्डी लीग फर्स्ट मैच प्रारंभం स्क्रीन पैन वरंगल वारियर्स लास्ट इयर चैंपियंस डिफेंडिंग चैंपियंस मन जट चूस्म बलमैनटुवंटि टीम नेनु सुधीर महावादी ना तोटी राधिका रेड्डी. Thank you so much Sudhir, and yes, a defending champion versus inaugural champion madhya big fight undabotundi. Right side lo mari man chustam commissioner of this league संजय रेड्डी मध्य जगदीश यादव परिचय अवसर लेदु अंड वेंकटेश्वर रेड्डी కూడా ఉన్నారు. సో అనిల్ కుమార్ అంపైర్ గా ఇద్దరు కెప్టెన్స్ వచ్చారు టాస్ కు. yes ఇరు జట్ల కెప్టెన్స్ రెడ్ అండ్ yellow కలర్ జెర్సీలో వరంగల్ వారియర్స్ కెప్టెన్ సుందర్ రెడ్డి అయితే మరి బ్లూ కలర్ జెర్సీలో ఆమీర్ రంగారెడ్డి రైడర్స్ కెప్టెన్ వెంకటేశ్వర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్. టాస్ వేయడం చూస్తున్నాం మనం. Sports Authority of Telangana Chairman. So toss jarigindi. So general ga court enchukuntu untaru Radhika. Yes eppudaithe mari do or die raid a third raid introduce ayindo appa nundi court enchukuntaru endukante mari first do or die raid opposite team ku ostundi annatuvanti strategy tho. So Anil Kumar main umpire ga ee match lo chaala experience atanukundi. రంగారెడ్డి రైడర్స్ మరి టాస్ గెలిచి మ్యాట్ ఎంచుకున్నారు. సో ఫస్ట్ రైడ్ మనం వరంగల్ వారియర్స్ నుండి చూడొచ్చు. వరంగల్ వారియర్స్ లో మరి మంచి రైడర్స్ అయితే ఉన్నారు. రాజు ఏంటి, అంజు ఏంటి, లక్ష్మణ్ ఏంటి, సో చాలా మంది రైడర్స్ ఉన్నారు. అండ్ కెప్టెన్ సుందర్ రెడ్డి కూడా మనం ఒక ప్రామినెంట్ డిఫెండర్ గా చూస్తాము. సో సాలిడ్ స్టార్టింగ్ 7 గా కనిపిస్తున్నారు వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్. అబ్సల్యూట్లీ రాధిక, సుందర్ రెడ్డి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అతనికి. రైట్ కార్నర్ లో అదిరిపోయే ట్యాకిల్ చూస్తూ ఉంటాం. సో రంగారెడ్డి రైడర్స్ కెప్టెన్ కూడా రైట్ కార్నర్ లో అమీర్ బ్రహ్మాండంగా ట్యాకిల్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అతనిపైన ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఛాంపియన్స్, ఫస్ట్ ఇయర్ లీగ్ ఛాంపియన్స్. సో థర్డ్ సీజన్ ఫస్ట్ రైడ్ కు అంతా సిద్ధం. ఎస్ మరి ఫస్ట్ టాస్ గెలిచి మ్యాట్ ఎంచుకున్నట్టు రంగారెడ్డి రైడర్స్ మ్యాట్ పైకి అంజీ రెడీగా ఉన్నాడు మరి మిడ్ లైన్ దగ్గర. లెఫ్ట్ రైడర్ అంజీ. కబడ్డీ 8 కబడ్డీ 7 కబడ్డీ 6 కబడ్డీ 5 కబడ్డీ 4 కబడ్డీ 3 కబడ్డీ 2 కబడ్డీ అస్లి కబడ్డీ. సో ఫస్ట్ రైడ్ ఆఫ్ సీజన్ 3 పిగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్. అంజీ మంచి స్కిల్ఫుల్ రైడర్, టూ కార్నర్స్ లో చేస్తుంటాడు ఎర్లీయర్ స్టేజెస్. ఫస్ట్ రైడ్ ఇది. Yes, the first raid and defending champions and tag undi and recently mona 10 days back jariginatuvanti Rotak Juniors lo mari gold medal saadhinchinatuvanti confidence ikkada ee raid lo kuda ganipinchindi. Right corner defender paina kick execute chesadu. 100% success. So successful raid. Manchi form lo unnatuvanti player. So khata prarambhinchindi Warangal Warriors. So Ranga Reddy Raiders అది కూడా కెప్టెన్ ఆమిర్ ని అవుట్ ఆఫ్ ది కోర్ట్ పంపించాడు. సో మంచి స్ట్రాటజికల్ గేమ్ అది వరంగల్ వారియర్స్ నుండి. నెంబర్ 7 జెర్సీ రైడర్ రంగా రెడ్డి నుండి సామా నిరీక్షణ్ రెడ్డి. ఈ సంవత్సరం అతడు తెలుగు టైటన్స్ ప్రాబబుల్స్ లో కూడా ఉన్నాడు. మంచి టీం, మంచి బలం ఉన్నటువంటి జట్టు. సో నెంబర్ 2, 3 రాఘవేందర్ రెడ్డి. ఎంతో ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. లాస్ట్ ఇయర్ పర్ఫార్మర్ గా నిలిచాడు, చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అతని ఎక్స్పీరియన్స్ అవసరం కూడా. మంచి వేరియేషన్ కూడా చూస్తున్నాము. ఇంతకుముందు అంజీ వచ్చినప్పుడు లెఫ్ట్ రైడో అండ్ ఇక్కడ రాఘవేందర్ రెడ్డి రైట్ రైడో. సో ఈ కాంబినేషన్ ఉంటే ఆపోజిట్ టీం ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలా అని అర్థం అవ్వదు సుధీర్. సో మంచి కాంబినేషన్ గా కనిపిస్తున్నారు వరంగల్ వారియర్స్. నెంబర్ 5 యుగంధర్ రెడ్డి. మంచి ఎక్స్పీరియన్స్ ఇతనికి కూడా ఉంది. ఆల్ రౌండర్, ట్యాకిల్ చేస్తూ ఉంటాడు, రైడ్ లో పాయింట్స్ సాధిస్తూ ఉంటాడు. ఆల్రౌండర్స్ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సుధీర్. ఒకవేళ డిఫెన్స్ పొజిషన్లో ఎవరైనా అవుట్ అయితే అక్కడ వెళ్ళి సెట్ అయిపోతుంటారు. రైడర్స్లో డెఫిసిట్ కనుక కనిపిస్తే అది పూర్తి చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నెంబర్ 10 జెర్సీ వేసుకున్నటువంటి రైడర్ రాజు, వన్ ఆఫ్ ది స్టార్ రైడర్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో చాలా చాలా వింటూ ఉంటాం. అండ్ క్విక్గా బోనస్ అటెంప్ట్ కూడా క్లియర్ చేశాడు. very well executed and మరొక పాయింట్ వరంగల్ వారియర్స్. ఆల్ రైట్ రంగా రైడర్స్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి రైడ్ చేశాడు. ఈ సంవత్సరం ఫామ్ లో ఉన్నాడు. ఇంకా రంగారెడ్డి ఖాతా ప్రారంభించలేదు. సో చాలా కీలకమైనటువంటి రైడ్ ఇది. సో ఇక్కడ హ్యాండ్ టచ్ కు ప్రయత్నం కానీ క్లెయిమ్ చేస్తున్నాడు, టచ్ కానట్టుగా. yes, honest గా ఒప్పుకున్నాడు కూడా రైట్ ఇన్ లో ఉన్నటువంటి డిఫెండర్. సో ఫస్ట్ రైడ్ పాయింట్ లభించింది ఇక్కడ రంగారెడ్డి రైడర్స్. సో అది కూడా గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. సో ఒక రివైవల్ కూడా లక్కీలీ ఆమిర్ ఇన్ అయ్యాడు. సో అది కలిసి వచ్చే అంశం. అండ్ మరొకసారి రాజు ఇంతకుముందే మరి బోనస్ ద్వారా పాయింట్ సాధించాడు. ఇప్పుడు డిఫరెంట్ వేరియేషన్ తీసుకురావాలి, ప్రిడిక్టబుల్ అయిపోతారు. అండ్ డిఫరెంట్ వేరియేషన్ అంటున్నాము, అదే జరిగింది ఇక్కడ. హ్యాండ్ టచ్, ఒక ఫార్వర్డ్ ఫేక్ మూమెంట్ ఇచ్చాడు, బ్యాక్ వచ్చేసి హ్యాండ్ టచ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో. సో మంజునాథ్ అవుట్ చేశాడు. మంజునాథ్ చాలా మంచి ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. సో మంచి ఫామ్ లో ఉన్నారు వరంగల్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా కాన్ఫిడెన్స్ కనబడుతుంది కూడా. అండ్ త్రూ అవుట్ ది సీజన్ వరంగల్ వారియర్స్ లో ఉన్నటువంటి ముగ్గురు ప్లేయర్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మన గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ కోఆర్డినేషన్ కూడా డెఫినెట్ గా కనిపిస్తుంది. మంచి సింక్రనైజింగ్ మూవ్ అండ్ రన్నింగ్ బోనస్ అటెంప్ట్. ఇద్దరు రెఫరీస్ చెక్ చేసుకుంటున్నారు. అక్కడ కంప్లీట్ గా క్రాస్ అవ్వాలి ప్రతి లైన్ కబడ్డీలో, అది మిస్ అవ్వటంతో మరి బోనస్ ఇవ్వలేదు. జెర్సీ నెంబర్ 2 అంజీ ట్యాకిల్ చేస్తుంటాడు. మంచి ఆల్రౌండర్ అంజీ కూడా. రెండు కార్నర్స్ లో బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి రైడర్. క్విక్ మూమెంట్స్ ఉంటాయి. బోనస్ కి ఇక్కడ అటెంప్ట్. లెఫ్ట్ కార్నర్ లో ఎంత స్ట్రాంగ్ గా ఆడతాడో అదే విధంగా లెఫ్ట్ రైడర్ కూడా అండ్ బోనస్ కూడా అటెంప్ట్ చేశాడు అక్కడ. సో మరొక పాయింట్. బోనస్ డెఫినెట్ గా రివైవల్ అయితే ఇవ్వదు, కానీ ఆ స్కోర్ డిఫరెన్స్ పెరుగుతూ పోతుంది. ఆ స్కోర్ డిఫరెన్స్ చూస్తూనే ఉన్నాం ఇక్కడ. 4 వరంగల్ వారియర్స్ అయితే కేవలం ఒకే ఒక పాయింట్ రంగారెడ్డి రైడర్స్ కి. సో లెఫ్ట్ రైడర్ గోవర్ధన్ రెడ్డి. హైట్ అడ్వాంటేజ్ ఉంది, రీచ్ చక్కగా ఉంటుంది. రన్నింగ్ హ్యాండ్ టచ్ కి ఇక్కడ ప్రయత్నం. ఇంతకుముందు వచ్చిన ఒక పాయింట్ కూడా మరి గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా అటెంప్ట్ చేశాడు, కానీ చాలా కాషియస్ గా మూవ్ అవుతోంది వరంగల్ వారియర్స్. రేట్ క్లాక్ మరి 30 సెకండ్స్ మాక్సిమం యూజ్ చేసుకోవాలి ఆపోజిట్ కోర్ట్ లో. అండ్ నెంబర్ 10 రైడ్ ఇక్కడ మరోసారి రైడ్ కి రావటం చూస్తున్నాము రాజు. అండ్ ఇక్కడ మాత్రం ఇది సూపర్ రైడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కౌంట్ చేస్తున్నారు రెఫరీస్ కూడా. వావ్, ఫస్ట్ సూపర్ రైడ్ ఆఫ్ సీజన్ 3 ఆఫ్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్. మనం చెప్పుకుంటూనే ఫార్వర్డ్ రంగారెడ్డి రైడర్స్ ఫామ్ లో ఉన్నాడు రాజు. స్టార్ట్ చక్కగా చేశాడు, అదే మొమెంటం కొనసాగాలి. సో ఫస్ట్ సూపర్ రైడ్, సో మరొకసారి నెంబర్ 7 నుండి, కానీ బ్రహ్మాండమైనటువంటి టాకిల్, డిఫెన్స్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన వరంగల్ నుండి రాధిక. బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది అక్కడ రంగారెడ్డికి, కానీ ఇక్కడ మాత్రం బోనస్ చేసిన తర్వాత మరి టాకిల్ అటెంప్ట్ జరిగింది. ఫస్ట్ టాకిల్ పాయింట్ ఇది వరంగల్ వారియర్స్ కి. ఒక సూపర్ రేడ్ తర్వాత అండ్ ఒక బ్రిలియంట్ ఫ్రంటల్ బ్లాక్ అండ్ ఒక కాంబినేషన్ చూడొచ్చు. ఫాలో త్రూ యాక్షన్ టువర్డ్ ది ఎండ్ లైన్ పుష్ చేస్తున్నారు రైడర్ ని. లక్ష్మణ్ ఆ ఛాన్స్ తీసుకున్నాడు. సో ఇక్కడ సూపర్ టాకిల్ ఆన్ లో ఉంది, ప్రెషర్ డెఫినెట్ గా ఉంటది డిఫెండర్స్ పైన. రాజు ఉన్నాడు, సూపర్ టాకిల్ ఆన్ అండ్ yes ఇదకు మరొక మల్టిపుల్ పాయింట్ రేట్, టోటల్ గా 5 పాయింట్స్. ఆల్ అవుట్ అయిపోయింది, జస్ట్ 5.5 minutes ప్లే మాత్రమే. సో ఇక్కడ తొందరపాటు చాలా ఈజీగా లాబీ నుంచి తప్పించుకున్నాడు ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్ రాజు. ఫస్ట్ సూపర్ రేట్ చేయడమే కాదు, ఫస్ట్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించాడు రాజు. రాజు రాజు వింటూనే ఉండండి ఈ పేరు. నెక్స్ట్ 40 minutes మారుమోగిపోతుంది ఈ స్టేడియంలో. మేబీ నెక్స్ట్ 40 minutes కాకుండా మీరు అన్నట్టుగా రాధిక 5-6 years లో మంచి ప్లేయర్ గా కూడా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెంబర్ 5 యుగంధర్ రెడ్డి ఆల్రౌండర్. సో ఒక టెక్నికల్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం రంగారెడ్డి రైడర్స్ కు, కానీ లీడ్ 9 points ది ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్ నెంబర్ 2 ప్రస్తుతం అంజీ. మంచి ట్యాకిల్ చేస్తుంటాడు, మంచి ఆల్రౌండర్ కూడా. ఎస్ మరొకసారి నెంబర్ 2 జెర్సీ వేసుకున్నటువంటి రైడర్ ని చూస్తున్నాం ఇక్కడ. చాలా చాలా చక్కగా ఆడుతున్నటువంటి రైడర్ అంజీ, ఒక బ్రిలియంట్ ఆల్రౌండర్ కూడా. ఫస్ట్ పాయింట్ తెచ్చిపెట్టాడు అంజీ అక్కడ, అండ్ తర్వాత ఇక్కడ మాత్రం ఒక చిన్న టైం అవుట్ తీసుకుంటున్నారు వరంగల్ వారియర్స్. అండ్ అక్కడ కోచ్ని చూడొచ్చు సయ్యద్ అహ్మద్. సో 12-3 అంటే 9 points హెల్దీ లీడ్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో 7 నిమిషాల వరకు ఇంకా ఆట కూడా కొనసాగలేదు. సో మంచి ఊపు మీద కనబడుతున్నారు వరంగల్ వారియర్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్. మంచి ఫామ్ కనబడుతుంది ఇప్పటి వరకు. అబ్సల్యూట్లీ రాజు అవుట్ స్టాండింగ్, అండ్ మిగతా టీమ్ డిఫెన్స్ కూడా సపోర్ట్ ఇస్తోంది. సో చాలా చాలా చక్కగా ఆడుతున్నారు సుధీర్. సో ఐ యామ్ బ్యాంకింగ్ ఆన్ వరంగల్ వారియర్స్ ఈ ప్రస్తుతానికి ఉన్న మ్యాచ్లో అయితే. ఇంకా మనం సుందర్ రెడ్డి ట్యాకిల్స్ అయితే చూడలేదు. సో మరొక రైడ్ నెంబర్ 12 గోవర్ధన్ రెడ్డి. ఎక్స్పీరియన్స్ ఉంది, 22 years అతని ఏజ్. క్విక్ మూమెంట్స్ ఉంటాయి, హైట్ అడ్వాంటేజ్ ఉంది, మంచి రీచ్ అతనికి. మన తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ఒక మోటివ్ కూడా అదే, యంగ్స్టర్స్ అందరినీ కూడా వెలికి తీసి మరి సానపెట్టి మరి మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అందరి ప్లేస్కి కూడా ఒక బిగ్ ప్లాట్ఫామ్ అయితే ఉంది యంగ్స్టర్స్కి. ఫస్ట్ టైం రైడ్కి వస్తున్నాడు ఈ రైడా. రాజుకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నారు వరంగల్ వారియర్స్. సో గోవర్ధన్ రెడ్డి కూడా చాలా ఎక్స్పీరియన్స్ రైడర్ రాధిక. జట్టులో కీలకమైనటువంటి సమయాల్లో పాయింట్స్ సాధిస్తూ ఉంటాడు. అతని ఎస్కేపింగ్ స్కిల్స్ చూసాం, మంచి టెక్నిక్ కనబడిచాడు. సో బోనస్ ఆన్లో ఉంది, కానీ మంచి లీడ్ వరంగల్ వారియర్స్కు. రంగారెడ్డి రైడర్స్ రీడింగ్ స్కిల్స్ కనబరచాలి, రీడింగ్లో పాయింట్స్ సాధించాలి. ప్రెషర్ అయితే ఉంది ప్రస్తుతం. స్పెషలీ మనం రాజు చేసినటువంటి మల్టిపుల్ పాయింట్ రేట్ డెఫినెట్గా మరి వరంగల్ వారియర్స్కి ఒక బూస్ట్ అయితే ఇచ్చింది ఈ ఇనీషియల్ 7-8 minutes లో. థర్డ్ రైడ్ వరంగల్ వారియర్స్, ఈ డూ ఆర్ డై రైడ్ ఈ మ్యాచ్లో జరుగుతున్నటువంటి ఫస్ట్ డూ ఆర్ డై రైడ్. ప్రతి 2 empty raids తర్వాత వచ్చే రేడ్ని డూ ఆర్ డై రేడ్ అంటాము. అండ్ అందులో కూడా మరి ఎవరు రేడ్కి వచ్చారు అంటే రాజు వచ్చాడు. రాజు వస్తే పాయింట్స్ డెఫినెట్గా వస్తాయని చెప్పుకున్నాము. డూ ఆర్ డై రేడ్లో రేడర్ ప్రెషర్లో ఉండాలి. అక్కడ డిఫెన్సివ్ ఎర్రర్స్ చేశారు, దాంతో మరి మరొకసారి మల్టిపుల్ పాయింట్స్ రాజు ఖాతాలో. 2 special raids చూసాం, ఒక రేడ్లో 3 points, ఒక రేడ్లో 2 points. లాబీని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు, చక్కటి టెక్నిక్ తప్పించుకునేటప్పుడు. మంచి స్కిల్స్ ఉన్నాయి అతనికి. ఆల్రెడీ 7 points రాజు ఖాతాలో. సో ఫస్ట్ హాఫ్లోనే మరి సూపర్ 10 చేసే అవకాశం ఇదే ఖచ్చితంగా కనిపిస్తుంది, తను ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తూ ఉంటే. సమా నిరీక్షణ్ రెడ్డి తెలుగు టైటన్స్ ప్రబబుల్స్లో ఉండడంతో అతనికి కాన్ఫిడెన్స్ పెరిగింది, కానీ మంచి టాకిల్ మరొకసారి బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ డిఫెన్స్లో. నెంబర్ 2 అంజీ ఆ యాక్షన్. లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి అంజీ బ్యాక్ హోల్డ్ ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో రైట్, పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ యాంటిసిపేషన్, దాంతో బ్యాక్ హోల్డ్ సక్సెస్ కూడా అయ్యింది. మరొక చిన్న టైమ్ అవుట్ మరి ఎలా కంబ్యాక్ అవ్వాలి అనే స్ట్రాటజీస్ అయితే డెఫినెట్గా రంగారెడ్డి కోచ్ చెప్పాల్సిందే వెంకటేష్. కానీ సయ్యద్ అహ్మద్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, భారత టీం తరఫున కోచ్గా కూడా ఉన్నాడు. సో 1 vs 4 ప్రెషర్ పెరుగుతూనే ఉంది రంగారెడ్డి రైడర్స్ పైన. మంచి రేట్స్ చూసాం, మంచి ట్యాకిల్ చూసాం, వరంగల్ ఊపు మీద కనబడుతున్నారు ఈరోజు ఫస్ట్ మ్యాచ్లో. డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు స్పష్టంగా ఉంది. అండ్ మోరోన్ ఇది ఒక్క ఆల్అవుట్, ఇంకొక ఆల్అవుట్ కనుక సాధిస్తే కంబ్యాక్ అవటం చాలా డిఫికల్ట్ అవుతుంది రంగారెడ్డి రైడర్స్కి, ఎస్పెషల్లీ ఎందుకంటే రైడర్స్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు అండ్ ఆపోజిట్ సైడ్లో రైడర్స్ మల్టిపుల్ పాయింట్స్ తీసుకెళ్తున్నారు. సో మరో డబుల్ ది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఒకవేళ ఇంకో ఆల్అవుట్ కనుక సాధిస్తే. సో గోవర్ధన్ రెడ్డి నెంబర్ 12 జెర్సీ లెఫ్ట్ రైడర్, హైట్ అడ్వాంటేజ్ ఉంది కానీ ఇప్పటి వరకు ఇంకా ఆ ఫామ్ కనబడలేదు రంగారెడ్డి రైడర్స్లో. ప్రెషర్ ఉంది ఇక్కడ, రన్నింగ్ హ్యాండ్ టచ్కు ప్రయత్నం, కవర్స్లో క్లెయిమ్ అయితే చేస్తున్నాడు, సేస్ క్లెయిమ్ చేశాడు కూడా. సో కవర్స్ పైన అటాక్, ఎస్ మరి లెఫ్ట్ రైడర్ లెఫ్ట్ కవర్ పైన ఒక చిన్న టెక్నికల్ టైమ్ అవుట్ అయితే ఉంటుంది. చూస్తూనే ఉండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. So welcome back. వెల్కమ్ బ్యాక్. ఎస్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం వచ్చాము అండ్ ఇక్కడ మాత్రం వరంగల్ వారియర్స్ దూసుకుపోతేనే ఉంది. ఇక్కడ మరి రంగారెడ్డి రైడర్స్ ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారో ఇంపార్టెంట్. 10 minutes ఆట ముగిసింది, 11 point డెఫిసిట్లో ఉన్నారు. ఎస్ ఇప్పటి వరకు అయితే అమీర్ నుండి ట్యాకిల్స్ కనబడలేదు, కెప్టెన్గా అతనిపైన చాలా హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ సుందర్ రెడ్డి రైట్ కార్నర్లో బ్రహ్మాండంగా అండ్ అతనికి మంచి సపోర్ట్ అంజీ ఇస్తున్నాడు మరొక కార్నర్లో. సో అటు డిఫెన్స్లో అఫెన్స్లో రెండిట్లలో ఇప్పటివరకు డామినేషన్ వరంగల్ వారియర్స్ది. సో ప్రెషర్ రంగారెడ్డి పైన, యుగంధర్ రెడ్డి రేడా ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంది వరంగల్ వారియర్స్. మరి బోనస్కి అయితే ఛాన్స్ ఉంది, వైట్ లైన్ సెకండ్ వైట్ లైన్ కనుక కంప్లీట్గా క్రాస్ చేస్తే బోనస్కి అవకాశం, తీసుకోవట్లేదు. రాఘవేందర్ రెడ్డి నెంబర్ 23, 29 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. బ్రహ్మాండమైనటువంటి యాంకిల్ హోల్డ్ నెంబర్ 12 నుండి, ఆ తర్వాత చక్కటి సపోర్ట్ లభించింది. గోవర్ధన్ రెడ్డి ఆ ఇనిషియేషన్ తీసుకున్నాడు రాధిక. గోవర్ధన్ రెడ్డి మరి ఫస్ట్ రేట్ పాయింట్ తీసుకురావడమే కాదు, సర్ప్రైజ్ టాకిల్ సెంటర్ పొజిషన్ తీశాడు, ఒకలాంటి అగ్రెషన్ కనిపించింది ఆ టాకిల్లో. సో అది చాలా ఇంపార్టెంట్. మరొకసారి రేడ్ నెంబర్ 12 జెర్సీ వేసుకున్నటువంటి గోవర్ధన్ రెడ్డి ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి ఆడుతూ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్. కానీ తన ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వాలి అంటే అగ్రెషన్గా ఆడాల్సిందే, డీప్గా అటాక్ చేయాల్సిందే. టాల్ రైడర్ ఎస్ అన్నట్టుగానే మరి రైట్ కార్నర్ పైన హ్యాండ్ టచ్ ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ ఇంకా డెఫిసిట్ బిగ్గా ఉంది, దాన్ని బ్రిడ్జ్ చేయాలంటే అంత ఈజీగా కనబడలేదు ఫస్ట్ హాఫ్లో. సో మరొకసారి నెంబర్ 10 రాజు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సెన్సేషన్ కనబడుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా పాయింట్ సాధిస్తాడని. సో ఇక్కడ బోనస్ కు అటెంప్ట్, క్లియర్ అటెంప్ట్, ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆ కాన్ఫిడెన్స్ చూడొచ్చు. రెఫరీస్ కి ఎలాంటి సెకండ్ థాట్ అయితే ఉండదు, క్లియర్ బోనస్ అటెంప్ట్ చేశాడు రాజు. అండ్ మరొకసారి బాక్ లైన్ అయితే మరోసారి క్లియర్గా క్రాస్ చేశాడు. అండ్ ఇంతకుముందు సుందర్ కూడా అవుట్ అయ్యాడు కాబట్టి సుందర్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది రాజు పైన. చాలా క్విక్ రేడ్ కోసం రావటం చూస్తున్నాము. నెంబర్ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బోనస్కి ఛాన్స్ లేదు, డీప్గా వెళ్ళి అటాక్ చేస్తేనే దొరుకుతారు డిఫెండర్స్. నెంబర్ 5 యుగంధర్ రెడ్డి క్లెయిమ్ అయితే చేస్తున్నాడు. కాన్ఫిడెన్స్ కూడా కనబడుతుంది. ఎస్ రెఫరీ సేస్ ఈజ్ అవుట్. అక్కడ టచ్ అయినట్టుగా. సో ఒక పాయింట్, కానీ ఇంకా డెఫిసిట్ పెద్దగానే ఉంది ఇప్పటికీ. రాధిక డెఫినెట్గా డెఫిసిట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ రాజు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా స్కోర్ డిఫరెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే రాజు పైన ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. టీమ్ డౌన్ టు 4 men కాబట్టి ఆ టీమ్ని రివైవ్ చేయాల్సిన అవసరం. అండ్ ఎస్ ఇక్కడ 2 points అయితే ఖచ్చితంగా ఆన్ ది కార్డ్స్. మరి బోనస్ అయ్యిందా లేదా చూడాలి. కేవలం 2 points. సో సూపర్ 10కి చాలా చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్రెడీ 9 points సాధించాడు రాజు. 3 special raids చూసాం ఇప్పటి వరకు. 2 raids లో 2 points, ఒక రేడ్లో 3 points. సో నెంబర్ 12 గోవర్ధన్ రెడ్డి, లెఫ్ట్ రైడర్. 22 సంవత్సరాలు అతని వయసు. చాలా పొడుగరి, హైట్ అడ్వాంటేజ్ ఉంది, మంచి రీచ్ కూడా ఉంది. కానీ రిస్క్ తీసుకోవటం లేదు, ఎందుకంటే 10 points డిఫరెన్స్ కూడా ఉంది. బోనస్ ఆన్లో ఉంది. లెఫ్ట్ రైడర్ ఇక్కడ హ్యాండ్ టచ్కు కూడా ప్రయత్నం, అది కూడా కెప్టెన్ సుందర్ రెడ్డి పైన అటాక్. కెప్టెన్ సుందర్ రెడ్డి కూడా చాలా సేఫ్గా ఉన్నాడు రివైవ్ వచ్చిన తర్వాత. అండ్ మరొకసారి ఇక్కడ నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రాఘవేందర్. అండ్ టీమ్ సిచ్యుయేషన్ ఏ విధంగా డిమాండ్ చేస్తుందో ఆ విధంగా ఆటం చూస్తున్నాము ప్లేయర్స్ని కూడా. ఎప్పుడు అవసరమో అప్పుడు అటాకింగ్ గేమ్, లేదు అంటే మ్యాక్సిమం టైం ఆపోజిట్ కోర్ట్లో స్పెండ్ చేయడం చూస్తున్నాము. ఈ స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా క్రంచ్ మ్యాచెస్ ఉన్నప్పుడు, నెక్ అండ్ నెక్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. సో బోనస్ ఆన్లో ఉంది. రంగారెడ్డికి పాయింట్స్ కావాలి. ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్గా క్విక్గా ఈసారి చాలా ఈజీ పాయింట్ అది. నిరీక్షణ్ రెడ్డి ఖాతాలో మరొక పాయింట్. అండ్ అవుట్ అయ్యింది ఎవరు? ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రమేష్ లెఫ్ట్ కార్నర్లో ఉన్నాడు. అక్కడ ఇక్కడ సబ్స్టిట్యూషన్ కోరుకున్నారు రంగారెడ్డి రేడర్స్. ఎస్ 5 times సబ్స్టిట్యూషన్ కోరుకునే అవకాశం ఉంటుంది. అండ్ నెంబర్ 9 జెర్సీ ఇన్ అయ్యాడు. నెంబర్ 9 ఇస్ శివకిషోర్ గౌడ్. కానీ రాజు స్టార్ రైడర్ ఇప్పటి వరకు సూపర్ 10కు దగ్గరలో ఉన్నాడు. మంచి స్కిల్స్ అతనికి ఉన్నాయి. బోనస్ ఆన్లో ఉంది. ప్రెషర్ ఉంచుతూ ఉంటాడు. ఇక్కడ క్లియర్ అటెంప్ట్ కూడా బోనస్కు. అండ్ రంగారెడ్డి రైడర్స్ స్ట్రాటజీ ఏం తీసుకున్నారు? నెంబర్ 9 జెర్సీని సబ్స్టిట్యూట్ చేశారు. ఎందుకంటే లెఫ్ట్ కార్నర్లో డిఫెండర్ రాజు వస్తే అదే వింగ్లో మరి బోనస్ అటెంప్ట్ చేస్తాడు కాబట్టి 1 versus 5. నెంబర్ 6 రైట్ కార్నర్లో సంతోష్ ఉన్నాడు లెఫ్ట్ కార్నర్లో. ఇప్పటివరకు ఇంకా యాక్షన్ కనబడలేదు సంతోష్ నుండి. లాస్ట్ ఇయర్ పాలమూరు ప్యాంథర్స్కి ఆడాడు. మంచి ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ డే యాక్షన్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో ఫేస్బుక్లో ఎంజాయ్ చేస్తుంటారు. నెంబర్ 23 మరొకసారి రాఘవేందర్ రెడ్డి. ఎస్ ఆ బ్రీదింగ్ స్పేస్ అయితే ఇస్తున్నాడు రాజు ఉన్న ఫామ్కి. ఎప్పుడైతే అవసరమో అప్పుడే మరి పాయింట్స్ కోసం ట్రై చేస్తూ, అదర్వైజ్ బాక్ లైన్ మాత్రమే క్రాస్ చేసి రేడ్ని లీగల్ చేస్తున్నాడు. బోనస్ అటెంప్ట్ చేశాడు సర్ప్రైజింగ్గా, కానీ ఇన్ ది ఎయిర్ ఉండాలి రేర్ ఫుట్, అది ఇంపార్టెంట్. బోనస్ అటెంప్ట్ చేసినప్పుడు అది జరగలేదు కాబట్టి మరి నో బోనస్ గివెన్. నెక్స్ట్ రేడ్ మరి డూ ఆట్ ఏ రేడ్ అవుతుంది వరంగల్ వారియర్స్కి, అది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఎస్ మరొకసారి స్టార్ రైడర్ రంగారెడ్డి నుండి గోవర్ధన్ రెడ్డి. ఇప్పటి వరకు ఎక్కువ పాయింట్స్ అతని ద్వారానే లభించాయి. ముఖ్యంగా రేడ్స్లో హైట్ అడ్వాంటేజ్ ఉండడంతో 2 corners లో క్విక్ మూమెంట్స్ ఉన్నాయి. మంచి ఫుట్ వర్క్ ఉంది అతనికి. అండ్ చక్కగా పాయింట్స్ కూడా సాధిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఫస్ట్ డే యాక్షన్ లైవ్ చూస్తుంటారు బిగ్ క్రౌడ్స్. సో నెంబర్ 10 మరొకసారి జీ రాజు. జస్ట్ 19 years అతని వయసు రాధిక. అండ్ ఎస్ ఇది మరి ట్రై చేయాల్సినటువంటి రేడ్ ఖచ్చితంగా. ఎస్ వాట్ అన్ అటెంప్ట్ అది. బ్రిలియంట్ స్కిల్ ఎగ్జిక్యూషన్. డిఫరెంట్ వేరియేషన్ చూస్తున్నాము తన స్కిల్లో. ఒకసారి లెఫ్ట్ వింగ్లో అటాక్ చేస్తే ఈసారి మాత్రం రన్నింగ్ అటాక్ చేస్తూ రైట్ వింగ్ వైపు వెళ్ళాడు. సో అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాడు రేడర్. అండ్ ఐఎమ్ షూర్ ఇది సూపర్ 10 అయి ఉంటాడు రాజుకి. ఇది బ్రిలియంట్ హ్యాండ్ టచ్ అండ్ లాబీ త్రూ ఎస్ రాజు. అది కూడా కెప్టెన్ అమీర్ పైన ఆ అటాక్ రాధిక. మంచి కార్నర్స్లో ట్యాకిల్ చేసే ప్లేయర్. సో డిఫరెన్స్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ లీడ్ పెరుగుతూనే ఉంది వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా. నెంబర్ 12 గోవర్ధన్ రెడ్డి. అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఈసారి చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. మంచి స్కిల్స్. ఎస్ రాఘవేందర్ రెడ్డి కొంచెం తొందరపడ్డాడు అక్కడ. గోవర్ధన్ రెడ్డి డిఫెండర్ పైనుండి జంప్ చేసి పాయింట్. ఒకే ఒక ప్లేయర్ మరి బ్రిలియంట్గా ఆడుతున్నాడు రంగారెడ్డి రైడర్స్లో. గోవర్ధన్ రెడ్డి లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ రైడర్ నెంబర్ 2 జెర్సీ వరంగల్ వారియర్స్ నుండి అంజీ. చాలా గ్యాప్ తర్వాత అంజీకి మరి మ్యాచ్ స్పేస్ దొరికింది. ఇక్కడ కార్నర్స్లో అదిరిపోయే డిఫెన్స్ చూసాం అంజీ నుండి. ఒక రెండు ట్యాకిల్స్ కూడా చేశాడు కానీ పాయింట్స్ కూడా సాధిస్తుంటాడు. ఎస్, జగదీష్ యాదవ్ అతని పరిచయమే అవసరం లేదు. సో కబడ్డీకి ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తూనే ఉన్నాడు. సో మొత్తానికి 10 పాయింట్స్ లీడ్ అంటే రాధిక ప్రెషర్ స్పష్టంగా ఉంది రంగారెడ్డి రైడర్స్ పైన. సో ఆ గ్యాప్ను ఫిల్ చేయాలంటే ప్రస్తుతం ఫస్ట్ హాఫ్లో అంత ఈజీగానైతే కనబడటం లేదు. ఎస్పెషలీ ఆపోజిట్ టీమ్ రైడర్స్ కన్సర్వేటివ్గా అవసరమైన ప్రతిసారి మల్టిపుల్ పాయింట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అది డెఫినెట్గా దెబ్బతీస్తోంది రంగారెడ్డి రైడర్స్ని. ఎక్సెప్ట్ ఫర్ గోవర్ధన్ రెడ్డి మరి ఎవరు కూడా ట్రై చేయట్లేదు పాయింట్స్ కోసం రంగారెడ్డి రైడర్స్లో. సో రంగారెడ్డికి మంచి రేట్స్ కావాలి, ట్యాకిల్స్ చేయాలి. నెంబర్ 5 మరొకసారి యుగేందర్ రెడ్డి ఆల్రౌండా, కానీ వాట్ ఎ ట్యాకిల్! అన్ని రంగాల్లో ఇప్పటి వరకు డామినెన్స్ వరంగల్ వారియర్స్ దే. ఫస్ట్ హాఫ్ రియలీ బిలాంగ్స్ టు దెమ్ రాధిక. అబ్సల్యూట్లీ డౌట్ అక్కర్ లేకుండా ఆడుతున్నారు. బ్రిలియంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, కొంచెం అడ్వాన్స్ ట్యాకిల్ అయినప్పటికీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించింది. అండ్ మరొకసారి రాజు ఈసారి మాత్రం మరి పాయింట్ సాధిస్తాడా చూడాలి. లాస్ట్ 2 minutes ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వటానికి 5 మెంబర్సే ఉన్నారు కాబట్టి రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసమే వెళ్ళాలి. ఎస్, మరొకసారి రైట్ కార్నర్ డిఫెండర్ పైన రన్నింగ్ హ్యాండ్ టచ్ రాజుకి. ఎస్, నరేష్ పైన అటాక్. నరేష్ జనరల్గా కవర్స్లో ఆడుతుంటాడు అమీర్ ఉన్నప్పుడు, కానీ అమీర్ లేకపోవడంతో కార్నర్లో డిఫెండర్గా, కానీ బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్, చక్కటి ఫుట్వర్క్, చాలా క్విక్గా. సో మరో పాయింట్ అతని ఖాతాలో. ఫస్ట్ డే టోటలీ ఇప్పటివరకు అయితే బిలాంగ్స్ టు రాజు ద యంగ్స్టర్. నెంబర్ 12 గోవర్ధన్ రెడ్డి లెఫ్ట్ రైడర్. గోవర్ధన్ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ కనబర్చాడు. ఈ సంవత్సరం రంగారెడ్డి అతనిపైన ఆశలు ఎక్కువగా పెట్టుకుంది, ముఖ్యంగా రేట్స్లో. సో బోనస్ అయితే ఆన్లో ఉంది, కానీ బోనస్కు ప్రయత్నించడం లేదు, ఎందుకంటే వరంగల్ వారియర్స్ డిఫెన్స్ కూడా అదిరిపోయింది ఈరోజు. ఆల్ డిపార్ట్మెంట్స్లో డామినేషన్ కనబరిచినటువంటి జట్టు ఫస్ట్ హాఫ్లో. ఇంకా 1 minute మిగిలింది. సో నెంబర్ 6 మన్నుతు సంతోష్ కోదాడలో జన్మించాడు. సంతోష్ జనరల్గా రైట్ కార్నర్లో ట్యాకిల్ చేస్తూ ఉంటాడు, కానీ అటు మెయిన్ రైడర్స్కు రెస్ట్ ఇవ్వడానికి ఒక చక్కటి స్ట్రాటజీ రాధిక. ఆల్రెడీ మంచి లీడ్లో ఉన్నారు కాబట్టి ఆ బ్రీదింగ్ స్పేస్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. ఆల్సో మిగతా టీమ్ స్ట్రెంగ్త్ని కూడా ట్రై చేయడం ఇంపార్టెంట్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా టఫ్ మ్యాచెస్ని ఫేస్ చేశారు కాబట్టి అందరినీ కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండ్ ఆల్సో మ్యాచ్ ఫియర్ని పోగొట్టేట్టుగా సో మంచి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు వరంగల్ వారియర్స్. మేబీ ఇంకొక రైడ్కి అవకాశం ఉండవచ్చు ఫస్ట్ హాఫ్లో, కానీ గ్యాప్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. మరొకసారి గోవర్ధన్ రెడ్డి లెఫ్ట్ రైడర్ రన్నింగ్ హ్యాండ్ టచ్కు ప్రయత్నం. నెంబర్ 9 సుందర్ రెడ్డి పైన అతని అటాక్. ఎస్, అక్కడ క్లియర్గా ఒప్పుకున్నాడు. మంచి స్పిరిట్ క్యాప్టెన్ నుండి, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్స్ రాధిక. అబ్సల్యూట్లీ ఆనెస్టీ ఆల్వేస్ పేస్. ఇక్కడ మాత్రం బ్రిలియంట్గా హ్యాండ్ టచ్. గోవర్ధన్ రెడ్డి మాత్రం కన్సిక్యూటివ్గా రేట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ హాఫ్ టైం కంప్లీట్ అయింది. 20 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత వరంగల్ వారియర్స్ 21 pointsతో ఉంటే రంగారెడ్డి రైడర్స్ 10 points మాత్రమే. సో 11 points మార్జిన్ మాత్రం ఉంచుతూనే ఉంది వరంగల్ వారియర్స్. ఎస్, అంత కష్టమేం కాకపోవచ్చు, బికాస్ కబడ్డీలో మనందరికీ తెలుసు రాధిక, ఒక సూపర్ ట్యాకిల్, ఒక సూపర్ రైడ్ మ్యాచ్ యొక్క రూపాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది. సో నేను అనుకుంటాను 11 points డిఫరెన్స్ ఫస్ట్ హాఫ్లో. ఎస్, డిఫికల్ట్ అయినప్పటికీ అది ఓవర్కమ్ చేయడం నేను అనుకుంటానంత కష్టమైతే కాకపోవచ్చు, ఎందుకంటే మంచి రైడర్స్ అయితే ఉన్నారు జట్లో. గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు నాకైతే ప్రస్తుతానికి. మరి మన బెంచ్ స్ట్రెంత్ననే ట్రై చేయాలి, ఆపోజిట్ టీమ్ డిఫెన్స్ని పట్టి ట్రై చేయాలి. ఒక చిన్న బ్రేక్ ఉంటుంది, చూస్తూనే ఉండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. రాజు సూపర్ 10 ఎప్పుడో చేసిండు, ఆయన అసలు సూపర్ 10 ప్లే చేయలేదు. అవునా ఓకే సరే వెంకట్ మరి మరి మేము సూపర్ 10 అయిపోయిందని చెప్పమా ఓకే ఫైన్ మీది శ్యామ్ సార్ అయితే వినిపిస్తుంది మిగతా వాళ్ళదంతా కూడా ఏదో వినిపిస్తుంది వెనకాల Welcome back Star Sports 1 Telugu viewers Facebook lo kuda live action chustunaru first half domination Warangal Warriors di so kada total points 21 andu red point 16 mari star evaru Radhika super 10 సాధించినటువంటి రాజు డెఫినెట్ గా అండ్ ఆల్సో టాకిల్స్ లో కూడా చూస్తే Warangal Warriors 3 and కేవలం ఒకే ఒక పాయింట్ ఇక్కడ రంగారెడ్డి రేడర్స్ రంగారెడ్డి రేడింగ్ డిపార్ట్మెంట్ డెఫినెట్ గా కానీ అలా జరగాలి అంటే ముఖ్యంగా యుగంధర్ పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి मेन रेडर गोवर्धन सपोर्ट अवसर सो गोवर्धन बल्क ऑफ रेडिंग संतोष लागा राजू लागा सो अतनी पैन एक्सपेक्टेशन्स बोनस अतन सो इक रनिंग हैंड टच प्रयत्न चाला मंची हाइट अडवांटेज अतन क्लेम यस नंबर 3 मंची स्पिरिट कनबड़चाडु रमेश yes running hand touch ramesh paina chesadu success kuda ayadu so second half lo definitely ga oka boosting raid aithe undi idi మరోసారి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రేడ్ అండ్ వాట్ ఎ బ్రిలియంట్ టాకిల్ ఇది బ్రిలియంట్ గా డైవ్ టాకిల్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటి డిఫెండర్ అది కూడా మరి రాజుని టాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అంటే ఇది నాట్ లెస్ దెన్ ఒక 1 పాయింట్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చినట్టే అనిపిస్తుంది అబ్సల్యూట్లీ ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరుగుతది సో ఒకటి రేడ్ లో ఒకటి టాకిల్ లో మరొకసారి గోవర్ధన్ రెడ్డి కానీ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ యాంకిల్ హోల్డ్, చాలా చక్కటి హోల్డ్ ఈసారి. సో సంతోష్ ఆ ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఆ తర్వాత మంచి సపోర్ట్ లభించింది. చాలా చాలా బ్రిలియంట్ టైమింగ్. ఎప్పుడైతే తన పైకి అటాక్ వచ్చాడో డైవ్ ట్యాకిల్ చేశాడు యాంకిల్ పైన, అండ్ తర్వాత ఆ గ్రిప్ మాత్రం వదిలిపెట్టలేదు. మిగతా టీమ్ సపోర్ట్ లభించింది, దాంతో ఒక రివైవల్ కూడా వరంగల్ వారియర్స్కి. అండ్ వరంగల్ వారియర్స్ నుండి రేడర్ నెంబర్ 2 జెర్సీ వేసుకున్నటువంటి రేడర్ అంజీ, అండ్ ఎస్ ఇక్కడ పాయింట్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు అంజీ. లాబీలోకి వెళ్ళిపోయాడు అంటే కాన్ఫిడెన్స్ చెప్తోంది తనకు పాయింట్ వచ్చేసింది ఆల్రెడీ. సో రివైవల్ కూడా లభిస్తోంది. అంజీ మన రాజు రావాలి అంటే ఇంకొక పాయింట్ వస్తే సరిపోతుంది వరంగల్ వారియర్స్కి. ఎస్, అతని ప్రజెన్స్ చాలా కీలకం. నెంబర్ 5 యుగంధర్, మరొకసారి యుగంధర్ గోవర్ధన్ ఇద్దరు ఎక్కువ రేట్ చేశారు, పాయింట్స్ కూడా సాధించారు, మంచి క్విక్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, ఇద్దరికి హైట్ అడ్వాంటేజ్ కూడా ఉంది రాధిక. ఎస్, మరి వచ్చి రాగానే మరొకసారి అదే డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళాడు, మరొక పాయింట్. సో సెకండ్ హాఫ్ లో పర్వాలేదు అనిపిస్తోంది రంగారెడ్డి రేడర్స్. స్టిల్ ఎ లాంగ్ వే టు గో. సో బోనస్ అయితే ఆన్లో ఉంది. వరంగల్ వారియర్స్ రిలాక్స్డ్గా ఆడాలి, టైం అంతా వృధా చేయాలి. సో నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అతనికి. సో లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ కూడా కనబరిచాడు. ఎస్, బోనస్ పాయింట్. సో బోనస్ పాయింట్ అయితే లభించింది, కానీ ఇంకా రాజు రివైవల్ జరగలేదు. ఎందుకంటే ఒక ప్లేయర్ అవుట్ అయితే మరొక ప్లేయర్ ఇన్ అవుతాడు. ఈ ట్యాకిల్ ద్వారా మాత్రం రాజు డెఫినెట్గా ఇన్ అవుతాడు. బ్రిలియంట్ ట్యాకిల్, కొంచెం అడ్వాన్స్ ట్యాకిల్ అయినప్పటికీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించింది. ఫాలో త్రూ యాక్షన్ బ్రిలియంట్గా ఉండింది, దాంతో మరొక గ్రేట్ రివైవల్ని కూడా తీసుకొచ్చాడు టీంకి. అది కూడా మెయిన్ రైడర్ యుగంధర్ రెడ్డి పైన. సో చాలా మంచి అటెంప్ట్ అది. మరొకసారి అంజీ వరుసగా థర్డ్ టైం రేడ్ చేయడం చూస్తున్నాం అతడు. సో మంచి ఆల్రౌండర్, ట్యాకిల్ చేస్తుంటాడు, అవసరమైన సమయంలో పాయింట్స్ కూడా సాధిస్తాడు రేడ్లో. సో ఎక్స్పీరియన్స్ ఉంది. అంజీకి కూడా పాయింట్ లభించింది. సో ఆ స్కోర్ డిఫరెన్స్ ఇంకాస్త పెరుగుతూనే పోతుంది వరంగల్ వారియర్స్ ఫేవర్లో. ఇనిషియల్ ఫ్యూ మినిట్స్ చాలా బ్రిలియంట్గా ఆడింది రంగారెడ్డి, కానీ ఇక్కడ మాత్రం నెమనాయన్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి శివకిషోర్ గౌడ్ లెఫ్ట్ కార్నర్లో డిఫెండర్గా, 20 years అతని ఏజ్. సో అతని పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి యాజ్ అ సబ్స్టిట్యూట్గా. సో మంచి క్విక్ మూమెంట్స్ అయితే కనబడుతున్నాడు, బోనస్ ఆన్లో ఉంది, అది అడ్వాంటేజ్ అవుతుంది ప్రతిసారి రేడర్కు. సో ఇక్కడ హ్యాండ్ టచ్కు ప్రయత్నం కూడా కవర్స్ పైన. సో రంగారెడ్డి ఫేసెస్లో అంత హ్యాపీనెస్ అయితే కనబట్టలేదు రాధిక. అబ్సల్యూట్లీ, మరి 14 point డెఫిసిట్, ఇట్స్ అ బిగ్ మార్జిన్ అనే చెప్పుకోవాలి. అండ్ రాజు మరొకసారి రేడ్కి రావడం చూసాము. సూపర్ 10 సాధించినటువంటి రేడర్ ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ 10 రాజు ఖాతాలో. అండ్ ఆ జూనియర్ నేషనల్ రీసెంట్గా జరిగినటువంటి రోహ్తక్లో జరిగినటువంటి జూనియర్ నేషనల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్లేయర్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తోంది. ముఖ్యంగా అతడు అమీర్ పైన, నరేష్ పైన అటాక్ కూడా చేయడం చూసాం కార్నర్స్లో. సో అమీర్ ఈరోజు స్టార్ పర్ఫార్మర్గా నిలవలేదు, రైట్ కార్నర్లో అతని నుండి ఎక్కువగా మనం ట్యాకిల్స్ చూడలేదు. సో నరేష్, అమీర్ ఇద్దరు కూడా మంచి ట్యాకిల్ చేస్తుంటారు. సో నెంబర్ 4 రెడీ అవుతున్నాడు పరమేష్. ఎస్, సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ప్లేయర్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నప్పుడు మరి అట్లీస్ట్ ఈ మార్జిన్ డిఫరెన్స్ తగ్గించాలి అంటే బోనస్ అటెంప్ట్ చేయాలి. బోనస్ అటెంప్ట్ చేశాడు, కానీ కవర్ని చెక్ చేసుకోలేదు అక్కడ. బోనస్ పాయింట్ లభించినప్పటికీ కూడా రేడర్కి ట్యాకిల్ పాయింట్ మాత్రం వరంగల్ వారియర్స్కి. సెకండ్ హాఫ్లో రాధిక ఫస్ట్ 2 minutes డామినేషన్ కొనసాగింది రంగారెడ్డి రేడర్స్ది. సో ఇక్కడ 1 versus 3 అంటే సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. అందులో ముఖ్యంగా క్యాప్టెన్ ఉన్నాడు సెంటర్లో, నరేష్ మరొక కార్నర్లో. సో ఇద్దరు కూడా ఇటు చైన్ సిస్టంలో ప్రెషర్ ఉంచుతున్నాడు అక్కడ డీప్లో. సూపర్ ట్యాకిల్ ఆన్, మరి ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటే, అది కూడా రాజు రేడ్కి వచ్చాడు. మరి మల్టిపుల్ డిఫెన్సివ్ పాయింట్ లభిస్తాయి సూపర్ ట్యాకిల్లో ఈ రేడ్ని కనుక ట్యాకిల్ చేస్తే. కానీ రాజు అక్కడ రూల్ చేస్తూనే ఉన్నాడు మ్యాట్ని ఫ్రమ్ ది టైమ్ గో. ఈసారి మాత్రం నెంబర్ 2 జెర్సీ వేసుకున్నటువంటి డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళక తప్పదు అంజీ. అంజీ పైన అటాక్. సో ఆల్ అవుట్కు మరొకసారి అవకాశం ఉంది. ఇప్పుడు డిఫెన్స్లో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా రేడర్ను అక్కడ రేడ్ చేయించాలి. సో మంచి స్కిల్స్ కనబర్చాడే, రిస్క్ అవసరమే లేదు వరంగల్ వారియర్స్కు. సో నెంబర్ 9 శివకిషోర్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు, కానీ బ్లాకింగ్ చక్కటి టాకిల్, మరో పాయింట్స్, ఆల్అవుట్కు మరొకసారి అవకాశం. ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు, నెక్స్ట్ రేడ్కి వెళ్తారు వరంగల్ వారియర్స్. ఇక్కడ బ్రిలియంట్గా ట్యాకిల్ సక్సెస్ చేసిన తర్వాత మరి ఆల్ అవుట్ ఇచ్చే కిక్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక టీమ్ ఎఫర్ట్ ఏ విధంగా విరుచుకుపడుతున్నారో చూడొచ్చు ప్లేయర్స్ పైన. ఈజీ పాయింట్ ఇది, టైం కిల్ చేస్తున్నారు రంగారెడ్డి రేడర్స్. ఇది అవసరం లేదు, 1-on-1 డెఫినెట్గా రేడర్ విజయం సాధిస్తాడు కాబట్టి. అండ్ రాజు ఖాతాలో మరొక పాయింట్, అండ్ ఇది సెకండ్ ఆల్ అవుట్ పాయింట్. మేబీ ఆల్ అవుట్ టైంలో రాజునే పంపిస్తారనుకుంటా. ఫస్ట్ ఆల్ అవుట్ కూడా రాజువే తీసుకొచ్చాడు, సెకండ్ ఆల్ అవుట్ కూడా రాజువే. దీంతో మరి 2 ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి కూడా. ప్రెషర్ పెరుగుతూనే ఉంది. నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి తెలుగు టైటన్స్ ప్రాబబుల్స్లో ఉన్నాడు. ఇక్కడ బోనస్ అటెంప్ట్ చేశాడు క్లియర్గా, ఎస్ బోనస్ పాయింట్ సాధించాడు కూడా. సో ఇవి కాన్ఫిడెన్స్ని అయితే పెంచుతూ ఉంటాయి, కానీ అటు రేడ్స్లో ట్యాకిల్స్లో పాయింట్స్ సాధించాలి. ఇక్కడ ప్రెషర్ చాలా ఉంది ప్రస్తుతం రంగారెడ్డి పైన. క్విక్ రేడ్లో బోనస్ అయితే సాధించాడు. స్కోర్ డిఫరెన్స్ తగ్గాలి అంటే మల్టిపుల్ పాయింట్స్ కావాలి. రాఘవేందర్ రెడ్డి నెంబర్ 23 జెర్సీ వరంగల్ వారియర్స్ ఇంకొంచెం అడ్వాన్స్ ట్యాకిల్ చేయక తప్పదు, ఎందుకంటే 19 పాయింట్ డెఫిసిట్లో ఉన్నారు రంగారెడ్డి. ఇంకా ఛాన్స్ తీసుకోవాల్సిందే. నెంబర్ 5 యుగంధర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫస్ట్ హాఫ్లో మంచి రేట్స్ కనబరిచారు, క్విక్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ మరొకసారి బ్రహ్మాండమైనటువంటి యాంకిల్ హోల్డ్, ఈసారి కెప్టెన్ నుండి సుందర్ రెడ్డి, చక్కటి యాంకిల్ హోల్డ్ అది. వాట్ అ బ్రిలియంట్ టైమింగ్. ఎస్, ఈచ్ వన్ పాయింట్ లభించింది. మరియు వన్ ఆఫ్ ది డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ కూడా వెళ్ళాడు. ఎస్, ట్యాకిల్లో ఏం జరిగిందో చూడొచ్చు. అక్కడ ఒక డిఫెండర్ వెన్ బ్యాక్ లైన్ ఎండ్ లైన్ క్రాస్ చేసినట్టుగా ఉన్నాడు, అందుకని ఈచ్ వన్ పాయింట్. రాజు మరోసారి 6 మెంబర్స్ టాల్ రేడర్, అండ్ అదే వింగ్లో లెఫ్ట్ వింగ్లోనే బోనస్కి అటెంప్ట్ చేస్తుంటాడు. కొన్నిసార్లు డిసెప్టివ్ మూవ్స్ చేస్తూ ఉన్నాడు, రన్నింగ్ అటాక్స్ చేస్తూ ఉన్నాడు, ఎస్కేప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క స్కిల్ ఉంది ఈ రేడర్ దగ్గర. అండ్ బోనస్ పాయింట్ కూడా లభించింది ఇక్కడ. ఎస్, హీరోయిక్ పర్ఫార్మెన్స్ చూసాం రాజు నుండి. నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి, ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ 10 ఇయర్స్ నుండి జూనియర్ సీనియర్స్ ఆడుతూనే ఉన్నాడు. ఈజీగా ఎస్కేప్ అయినాడు, తొందరపాటు కనబడిచాడు అక్కడ కవర్స్లో ఉన్నటువంటి డిఫెండర్. ఫస్ట్ టైం ఒక మల్టిపుల్ పాయింట్ రేడ్ రంగారెడ్డి రేడర్ నుండి. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేశాడు. ఇక్కడ డిఫెన్సివ్ ఎర్రర్గానే చెప్పుకోవాలి, అనవసరమైన టైమింగ్లో ట్యాకిల్ కోసం. కొన్నిసార్లు ఆ మొమెంటమ్ బ్రేక్ అవ్వటం కష్టమవుతుంది డిఫెండర్కి, సో అదేవిధంగా ముందుకెళ్తూ ఉంటారు. అంజీ, ఎస్, మరి ఎన్వైపీ ప్లేయర్ లిస్ట్లో ఉన్నాడు, స్టార్ స్పోర్ట్స్ కండక్ట్ చేసిన. అండ్ ఎస్, ఇక్కడ మాత్రం మరొకసారి మల్టిపుల్ పాయింట్ రేడ్, ఫస్ట్ బోనస్ తర్వాత ఎస్కేప్, సో 2 పాయింట్ రేడ్. డుబ్కి, ఇది చాలా చాలా ఫేమస్ స్కిల్ ప్రో కబడ్డీలో కూడా. సో పరమేష్ అవుట్ అయిపోయాడు, సబ్స్టిట్యూట్గా వచ్చిన పరమేష్. సో ఇక్కడ ఒక కార్డ్, గ్రీన్ కార్డ్. సో 37-17 అంటే బిగ్ డిఫరెన్స్ ఉంది. సో గోవర్ధన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్, గ్రీన్ కార్డ్తో ఏ ప్రమాదం లేదు. ఒకవేళ మరి ఎల్లో కార్డ్ వస్తే కనుక 2 మినిట్స్ సస్పెన్షన్ ఉంటుంది, రెడ్ కార్డ్ వస్తే ఇంకా మ్యాచ్కి గుడ్ బై చెప్పాలి. సో అలాంటి సిచ్యుయేషన్ రావద్దు అంటే మరి రెఫరీస్ డెసిషన్ని రెస్పెక్ట్ చేయాలి కొన్నిసార్లు. అండ్ ఇక్కడ అటాక్ కూడా చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు రేడర్. ఎస్, నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి ఆఫ్ ది కోర్ట్. మెల్లమెల్లగా డెఫిసిట్ను ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటికీ లాంగ్ వే టు గో. సో బోనస్ ఆన్లో ఉంది వరంగల్ వారియర్స్కు. హ్యాండ్ టచ్కు ప్రయత్నం, అది కూడా సక్సెస్ఫుల్గా కాన్ఫిడెంట్గా కనబడుతున్నాడు. అండ్ నన్ అదర్ దెన్ ప్లేయర్ రాజు, ఈరోజు హీరోయిక్ పర్ఫార్మెన్స్ కనబడుతున్న రాజు. నరేష్ పైన అటాక్, బ్రిలియంట్ వేరియేషన్ ఇన్ ది స్కిల్ చూస్తున్నాము. ఒక్క దగ్గర అటాక్ చేయట్లేదు, త్రూ అవుట్ ది కోర్ట్ ఆడుతున్నాడు. అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాడు రేడో. సో సూపర్ 10 సాధించడమే కాదు, ఈరోజు సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్, ఒక సూపర్ రేడ్ చేశాడు, 2 సార్లు ఆల్అవుట్ పాయింట్స్ సాధించి పెట్టాడు టీంకి. కానీ నిరీక్షణ్ ఇంకా ఆల్రౌండర్గా ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ కనబరచలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అతని పైన. నెంబర్ 2 అంజీ మధ్యలో మంచి పాయింట్స్ సాధిస్తాడు కీలకమైనటువంటి సమయాల్లో. సో బోనస్ ఆన్లో ఉంది, బోనస్కు ప్రయత్నించకపోవచ్చు అతడు కూడా. ఇంతకుముందు రేడ్లో కూడా మరి 2 పాయింట్ రేడ్, అండ్ ఇక్కడ కూడా ఎస్కేప్ అవుతూ మరొక పాయింట్ అంజీ ఖాతాలో. అంజీ అండ్ ఆల్సో మనం రాజు ఇద్దరు కూడా మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మన గచ్చిబౌలిలో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మాత్రం మల్టిపుల్ పాయింట్ రేడ్ ఆపోజిట్ టీమ్కి. ఇది కొంచెం అడ్వాన్స్ టాకిల్, ఫెయిల్డ్ టాకిల్గానే చెప్పుకోవాలి. అది యుగేందర్ రెడ్డి నుండి. యుగేందర్, గోవర్ధన్ ఇద్దరు చాలా మంచి ప్రదర్శన కనబరిచారు. రేడ్స్లో ఎక్కువగా పాయింట్స్ సాధించారు. సో ఇక్కడ నెంబర్ 4 పరమేష్ స్థానంలో ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది, మరొక సబ్స్టిట్యూషన్. సో లాస్ట్ 5 minutes చాలా కీలకం. రంగారెడ్డి రేడర్స్కు కంబ్యాక్ చేయాలంటే అంత ఈజీగా కనబడటం లేదు. డబుల్ లీడ్ ఉంది ప్రస్తుతం రాధిక. సో ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేయాలంటే అంత ఈజీగా లేదు. కిక్కు ప్రయత్నం, మంచి స్కిల్స్. మరొకసారి నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి. ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అతనికి. సో 29 years అంటే ఎన్నో సంవత్సరాల నుండి జూనియర్ సీనియర్స్ ఆడుతున్నాడు. అండ్ సమయం పూర్తి అయినంత వరకు రేడ్ చేశాడు, అదొక స్ట్రాటజీలో భాగం కూడా. సో ఇక్కడ హాఫ్ లీడ్ అంటే రాధిక ప్రెషర్. ఎస్, మరి 19 point లీడ్ అయితే వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఫేవర్లో కనిపిస్తోంది. అది ఆ డెఫిసిట్ని కవర్ చేయడానికి 5 minutes మాత్రం ఖచ్చితంగా సరిపోదు. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అంత కాన్ఫిడెంట్గా కనబడట్లేదు, ఫైటింగ్ స్పిరిట్ కనబడట్లేదు అక్కడ రంగారెడ్డి రేడర్స్లో. ఎస్, యుగేందర్, గోవర్ధన్ ఇద్దరు చాలా చక్కటి రేడింగ్ స్కిల్స్ కనబరచాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే చక్కగా రేడింగ్ చేశారు రంగారెడ్డి టీంలో రాధిక. ఎస్, మరి టెక్నికల్ టైమ్అవుట్లో చూస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఇక్కడ మాత్రం వరంగల్ వారియర్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఈరోజు రాజు చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టాడు, సూపర్ 10 సాధించాడు. అంజీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. వెంకటేష్ ఫేస్లో స్మైల్స్ అయితే కనబడుతున్నాడు. కంబ్యాక్ చేయొచ్చు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ లాస్ట్ 5 minutesలో ఆ గ్యాప్ను ఫిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వరంగల్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబడిచింది రాధిక. ఎస్పెషలీ రాజు కీలకమైన పాత్ర పోషించాడు. అండ్ మిగతా టీమ్ సపోర్ట్ కూడా అంతే బ్రిలియంట్గా ఉంది. ఒక కోఆర్డినేషన్ కనిపిస్తోంది వరంగల్ వారియర్స్లో. ఆ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే ట్యాక్కి న్యాయం చేస్తూ ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లోనే మరి ఇద్దరు ఛాంపియన్ టీమ్స్ మరి బరిలోకి దిగాయి. అండ్ ప్రీవియస్ లాస్ట్ సీజన్ జరిగినటువంటి ఛాంపియన్ టీం మాత్రం అదరగొడుతోంది ఇక్కడ సీజన్ 1 ఛాంపియన్ పైన. కొన్ని మార్పులు కూడా చేశారు, ముఖ్యంగా డిఫెన్స్లో మరింత బలం పెంచడానికి సంతోషం తీసుకొని వచ్చారు. పాలమూరు ప్యాంథర్స్ ఆడాడు. సో ఫస్ట్ డే మంచి క్రౌడ్స్. సో పిగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ 3rd season, హ్యాట్రిక్ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది రాధిక. సో 8 teams, 32 matches, 16 days action. సో వరంగల్ వారియర్స్ చాలా కాన్ఫిడెంట్గా ప్రారంభించింది డిఫెండింగ్ ఛాంపియన్స్. ఖచ్చితంగా వాళ్ళు మన ఆ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే ట్యాగ్కి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు. చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారు. మన నో లుకింగ్ బ్యాక్ ఫ్రమ్ ది వర్డ్ గో. ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో అదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ స్కోర్ డిఫరెన్స్ పెరుగుతూనే ఉంది. సో నెంబర్ 7 నిరీక్షణ్ రెడీ అవుతున్నాడు అక్కడ. సో లాస్ట్ 5 minutes నిరీక్షణ్ కాదు మరొక రైడర్. సో గోవర్ధన్ ఇద్దరు చాలా కీలకమైనటువంటి రైడర్స్. సో లెఫ్ట్ రైడర్ గోవర్ధన్, 22 సంవత్సరాలు అతని వయసు. లాస్ట్ 5 years నుంచి జూనియర్ సీనియర్స్ ఆడుతూనే ఉన్నాడు. బోనస్ ఆన్లో లేదు, డీప్లో చక్కగా రిస్క్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. తీసుకోవాలి కూడా రాధిక, ఎందుకంటే రేడ్లో కూడా పాయింట్స్ అవసరం. ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్, చాలా స్లో ఫుట్ వర్క్ ఉన్నప్పుడు మేబీ బ్యాక్ వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కాకపోతే లోగా బెండ్ అయినటువంటి డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ పాయింట్ సాధించాడు. కానీ 1 point వస్తే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు వరంగల్ వారియర్స్కి. మల్టిపుల్ పాయింట్స్ కావాలి, కానీ అలాంటి తొందరపాటు పడే డిఫెండర్స్ కనబడట్లేదు వరంగల్ వారియర్స్లో. మరొకసారి రాజు రేడా ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంది టీమ్. అండ్ తన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి హ్యాండ్ టచ్ అండ్ బోనస్గా చెప్పుకుంటాము. సో బోనస్కి అవకాశం ఉంది రేడర్కి, కానీ టీమ్ సిచ్యుయేషన్ తను కోర్టులో ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తోంది. కాబట్టి ఒక ఫుట్ వర్క్ చూసాము, బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఎస్, బ్యాక్ లైన్ క్రాస్ అయిన తర్వాత సమయం అంతా ఉపయోగించుకున్నాడు. అదే చేయాలి కూడా, చాలా పెద్ద గ్యాప్ ఉంది. సో 1 versus 4. సో ప్రెషర్ డిఫెండర్ పైన తప్పనిసరి ఉంటుంది. సో గోవర్ధన్ రెడ్డి ఈరోజు స్టార్ పర్ఫార్మర్గా నిలిచాడు రేడ్స్లో రంగారెడ్డి తరఫున. క్విక్ ఫుట్ వర్క్, హైట్ అడ్వాంటేజ్ ఉంది. రన్నింగ్ హ్యాండ్ టచెస్ ఎక్కువగా చూసాం, కానీ సమయం ఎక్కువగా లేదు. సో వరంగల్ స్ట్రాటజీ నేను అనుకుంటాను, సమయం కిల్ చేయాలి. ఇక్కడ నెంబర్ 2 అంజీ మధ్యలో బ్రహ్మాండంగా రేడ్స్ చేస్తూ ఉంటాడు. మంచి వేరియేషన్. రాజు రైట్ రేడర్ అయితే అంజీ లెఫ్ట్ రేడర్. అండ్ ఆల్రౌండర్స్ వచ్చి కూడా అప్పుడప్పుడు పాయింట్స్ సాధించుకెళ్తూ ఉన్నారు. అండ్ డిఫెన్స్ లో అదరగొడుతున్నటువంటి కెప్టెన్ ఉన్నాడు అండ్ బ్యాక్ హోల్డ్ ఈసారి మాత్రం సక్సెస్ అవుతుందా అంటే డౌట్ఫుల్. కంప్లీట్ గా క్రాస్ అవ్వాలి కబడ్డీలో అండ్ అది క్రాస్ అయినట్టుగా కనిపిస్తున్నాడు ఒక యాంగిల్ నుండి చూస్తే మాత్రం. ఓ రేడర్ అవుట్ గా ప్రకటించారు. సో డిఫెన్సివ్ పాయింట్ లభించింది రంగారెడ్డి రేడర్స్ కి. ఆ కబడ్డీ క్యాంట్ ఉండడం కూడా ఇంపార్టెంట్. సో అది కూడా చెక్ చేస్తారు. కంప్లీట్ గా క్రాస్ అవ్వాలి, క్రాస్ అవ్వకముందే మరి రేడర్ ని పుల్ చేశారు డిఫెన్స్. సో నిరీక్షణ్ రెడ్డి, సమా నిరీక్షణ్ రెడ్డి ఆల్రౌండర్. సో సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. రాజు సింగిల్గా అటు లెఫ్ట్ సైడ్ బ్రహ్మాండమైనటువంటి నిక్షేపణ, ఆ తర్వాత మంచి సపోర్ట్. సో క్రషింగ్ ట్యాకిల్, సూపర్ ట్యాకిల్, ఇది బ్రిలియంట్ సూపర్ ట్యాకిల్. 3 or less than 3 డిఫెండర్స్ ఉన్నప్పుడు రేడర్ని కనుక ట్యాకిల్ చేస్తే 2 ట్యాకిల్ పాయింట్స్ లభిస్తాయి. సో క్రూషియల్ సిచ్యుయేషన్ లో మరి సూపర్ ట్యాకిల్ చేశాడు. చాలా చాలా అడ్వాన్స్ ట్యాకిల్ బట్ స్టిల్ సక్సెస్ఫుల్. అది దాంతో ఒక రివైవల్ కూడా. లాస్ట్ 1.5-2 minutes చాలా కీలకం వరంగల్ వారియర్స్. సో స్టార్ రేడర్ హీరో రాజు మరొకసారి బోనస్ ఆన్లో ఉంది. ఎక్కువ రిస్క్ తీసుకోవటం లేదు. బోనస్ లైన్కి ఇక్కడ క్రాస్ అయ్యే ప్రయత్నం. సో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు, హీరోగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డెఫినెట్లీ అతడే ఉంటాడు. ఎస్, మరి 1 versus 4 ఇంతకుముందే సూపర్ ట్యాకిల్ జరిగినటువంటి జట్లోకి మరోసారి రేడ్కి రావటం చూస్తున్నాము. 19 point స్కోర్ డిఫరెన్స్ మాత్రం అదేవిధంగా కంటిన్యూ అవుతోంది. ఎండ్ లైన్ డిఫెన్స్, ఎస్ ఇక్కడ మరొకసారి డైవ్ ట్యాకిల్ రైట్ కార్నర్ డిఫెండర్ నుండి నెంబర్ 9 జెర్సీ కెప్టెన్ సుందర్ రెడ్డి. ఫస్ట్ సీజన్లో బ్రహ్మాండంగా రాణించాడు గద్వాల్ గ్లేడియేటర్స్ తరఫున. మల్లికార్జున్ రేడ్స్ అతని ట్యాకిల్స్ డైవ్ చేస్తూ బ్రహ్మాండంగా హోల్డ్ చేశాడు. సో ఇప్పటికే 3-4 ట్యాకిల్స్ చూసాం ఆ పొజిషన్లో. సో రాజు వచ్చినప్పుడల్లా సెన్సేషన్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదో రకంగా పాయింట్ సాధిస్తాడని చెప్పి బోనస్ ఆన్లో లేదు కానీ అన్ని స్కిల్స్ ఉన్నాయి అతనిలో. అండ్ థింక్ కూడా చేసి ఆడుతున్నాడు. స్కిల్స్తో పాటు సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తేనే మరి పాయింట్స్ తీసుకురావాలి. 5 members తో డీప్గా వెళ్తే అవుట్ అవుతాడు కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆపోజిట్ టీమ్కి. బాక్ లైన్ క్రాస్ చేశాడు, రేడ్ని లీగల్ చేసుకున్నాడు. బ్యాక్ వెళ్ళిపోవడం చూస్తున్నాము. ఇది ఒక క్విక్ ఎంటీ రేడ్. సో నెక్స్ట్ డూ ఆర్డర్ రేడ్ ఉంటుంది వరంగల్ వారియర్స్కి. డూ ఆర్డర్ జెర్సీ నెంబర్ 99 లక్ష్మణ్ రేడర్గా. సో మంచి స్ట్రాటజీ కూడా, మెయిన్ రేడర్స్ను కాపాడుకున్నారు. సో చక్కటి టెక్నిక్ క్యాప్టెన్ నుండి కానీ బ్రహ్మాండమైనటువంటి డబుల్ యాంకిల్ హోల్డ్ ఇక్కడ నెంబర్ 5 యుగంధర్ ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఎస్, ఏదైతే స్ట్రాటజీ వర్కౌట్ చేసుకున్నారో, క్విక్ ఎంటీ రైడ్ చేసుకొచ్చారో అది వర్కౌట్ అయ్యింది ఇక్కడ. అండ్ వరంగల్ వారియర్స్ కూడా లీడ్ రేడర్ని పంపకుండా మిగతా రేడర్ని పంపారు. సో అవుట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా. మరొక సబ్స్టిట్యూషన్ ఇక్కడ వరంగల్ వారియర్స్ లో నెంబర్ 8 జెర్సీ ఇన్నవటం చూస్తున్నారు. 3 minutes నెంబర్ 8 ఇస్ సునీల్ కుమార్ సింగ్. సో క్విక్ రేట్ అవసరం కూడా. సో క్విక్ గా పాయింట్ కూడా సాధించాడు కానీ ఇంకా డిఫరెన్స్ చాలా చాలా బిగ్ గా ఉంది. ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలంటే అంత ఈజీగా లేదు. కానీ ఈసారి మాత్రం రాజు పాయింట్ సాధించాల్సిందే ఎందుకంటే 3 members మాత్రమే ఉన్నారు. డిఫికల్ట్ అవుతుంది. రాజు ఎలాగో రేడర్, మిగతా 2 డిఫెండర్స్ ఉంటే కనుక ఎండ్ లైన్ డిఫెన్సే ఆడాలి. ఇంతకుముందు సూపర్ ట్యాకిల్ కూడా చూసాము వరంగల్ వారియర్స్లో. ఆ 30 seconds రేడ్ క్లాక్ని మాత్రం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడు రాజు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సో బ్యాక్ వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్ రెడ్డి ఈరోజు చీఫ్ గెస్ట్గా. సో సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. సూపర్ ట్యాకిల్ జరిగింది కూడా. రాజు ఇనిషియేషన్ తీసుకున్నాడు. మంచి ఆన్లోన్ ప్రదర్శన ఈరోజు. Brilliant సూపర్ టాకిల్. ఇది సెకండ్ సూపర్ టాకిల్. అది కూడా మరి 2 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేశాడు టాకిల్. సర్ప్రైజ్ కార్నర్స్ డిఫెండర్స్ ఉంటారు, కార్నర్స్ పైనే దృష్టి పెట్టాడు. సర్ప్రైజ్ గా మరి రాజు సూపర్ టాకిల్ చేయడం కలిసి వచ్చింది. రాఘవేందర్ రెడ్డి నెంబర్ 23 లాస్ట్ 10 years నుంచి జూనియర్ సీనియర్స్ ఆడుతున్నాడు. బోనస్ ఆన్లో ఉంది, ప్రయత్నించాడు కూడా. సో 44-24 బిగ్ గ్యాప్ ఉంది. ఎక్కువ సమయం లేదు మ్యాచ్లో. సో ఈరోజు వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా అన్ని డిపార్ట్మెంట్స్లో డామినెన్స్ కనబరిచారు. సో నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి, అతని ఎక్స్పీరియన్స్ ఈరోజు అనుకున్నట్టుగా ఉపయోగపడలేదు. కిక్కు ప్రయత్నం కానల్లో తొందరపాటు ఈజీగా దప్పించుకున్నాడు కూడా. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ సునీల్ కుమార్ సింగ్ మ్యాట్ స్పేస్ ని యూజ్ చేసుకుందాం అనుకున్నాడు, అడ్వాన్స్ టాకిల్ చేశాడు అక్కడ. అండ్ థర్డ్ రైట్ వరంగల్ డిఫెన్స్ కూడా సపోర్ట్ కి రాలేదు అక్కడ. మరోసారి రాఘవేందర్ లాస్ట్ మినిట్ 23 yes ఇక్కడ మరి మల్టిపుల్ పాయింట్స్ ఆర్ సింగిల్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంది. 2 పాయింట్ రేడ్ రాఘవేందర్ ఖాతాలో అండ్ 2 రివైవల్స్ కూడా వరంగల్ వారియర్స్ కి. yes వస్తూ వస్తూ మరి రైట్ కార్నర్ ని కూడా టచ్ చేశాడు. హాఫ్ సెంచరీకి దగ్గర అవుతున్నారు కూడా రాధిక. సో నెంబర్ 5 యుగంధర్ రెడ్డి, కేవిఎస్ యుగంధర్ రెడ్డి మంచి ఆల్రౌండర్, ఈజీగా తప్పించుకున్నాడు. తొందరపాటు చూసాం అక్కడ సంతోష్ నుండి. సో ఇంకా బిగ్ గ్యాప్, లాస్ట్ 1 మినిట్ గేమ్ మాత్రమే మిగిలింది ఇక్కడ. రాఘవేందర్ రెడ్డి ఇంతకుముందే మరి 2 పాయింట్ రేట్ చేసినటువంటి ప్లేయర్ టోటచ్ ఎగ్జిక్యూషన్ ట్రై చేశాడు, బట్ చాలా డిస్టెన్స్ ఉండింది. 1 వర్సెస్ 6, సో బోనస్ కి ఛాన్స్ ఉంది రైడర్ కి. 20 పాయింట్ లీడ్. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళ పేరుకు తగ్గట్టుగా ఆడుతున్నారు ఈరోజు. కానీ ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్ స్టార్టింగ్ నుండి ప్రెషర్గా కోచ్ ఫేస్ పైన కూడా మనం చూస్తున్నాం. వెంకటేష్ అంత హ్యాపీగా లేడు. సో బ్రహ్మాండమైనటువంటి ఆట కనబరిచింది ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్. వాట్ ఎ స్టార్ట్ ఫర్ దెమ్ రాధిక. బ్రిలియంట్ స్టార్ట్. ఎక్కడైతే ఫినిష్ చేశారో అదే కంటిన్యూ చేశారు ఈ సీజన్లో కూడా. డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్న ట్యాక్కి కంప్లీట్గా న్యాయం చేశారు ఈరోజు. స్పెషలీ రాజు మాత్రం ఇంటింటి పేరు అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ హౌస్ హోల్డ్ నేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజు చాలా చాలా చక్కగా ఆడాడు ఈ యంగ్స్టర్. కంగ్రాచ్యులేషన్స్ వరంగల్ వారియర్స్ అండ్ టఫ్ లక్. మరియు చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకునే అవకాశం దొరికింది. టఫ్ టీమ్స్ ని ఫేస్ చేశారు కాబట్టి ఫస్ట్ లోనే. సో రంగారెడ్డి రేడర్స్ మరోసారి స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాచెస్ కి. yes ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, కమ్ బ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేవు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ బ్రహ్మాండమైనటువంటి ఆటను కనబరిచారు. ఆల్ రౌండ్ ప్రదర్శన అన్ని డిపార్ట్మెంట్స్ లో అచ్చు హీరోయిక్ పర్ఫార్మెన్స్ స్టార్ రైడర్ గా ఈరోజు రాజు. అండ్ కెప్టెన్ సుందర్ రెడ్డి నుండి మంచి ట్యాకిల్ చూసాం. సో అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించారు, అన్ని రంగాల్లో రాణించారు ఈరోజు వరంగల్ వారియర్స్. రేపు మరో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సైబరాబాద్ చార్జర్స్ వర్సెస్ హైదరాబాద్ బుల్స్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా చక్కటి మ్యాచ్ చూసాం. చూస్తుండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. వండర్ఫుల్ స్పీకింగ్ టు యు ఆల్. థాంక్యూ సో మచ్. సో హైలైట్స్ చూస్తున్నాం. వరంగల్ డామినేషన్ ఎలా కొనసాగిందో రేడ్స్లో, ట్యాకిల్స్లో. సో ద స్టార్ పర్ఫార్మర్ రాజు. ఎస్ రాజు సూపర్ 10 సాధించడమే కాదు, ఒక సూపర్ ట్యాకిల్ కూడా చేశాడు. అండ్ వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అది ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించింది ఈరోజు వరంగల్ వారియర్స్లో. గత సీజన్ ఎక్కడైతే ఫినిష్ చేశారో అదే మొమెంటం మరో సీజన్లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ 2 సూపర్ ట్యాకిల్స్ చేసినటువంటి సిచ్యుయేషన్ని చూస్తున్నాం ఇక్కడ. అండ్ రాజు సర్ప్రైజ్ సూపర్ ట్యాకిల్. ఇది మరొకసారి ఒక బ్రిలియంట్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది యంగ్స్టర్ కి. అబ్సల్యూట్లీ రాధిక. అటు రేడ్స్ లో అటు డిఫెన్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లో రాణించింది డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్. సో గ్రేట్ స్టార్ట్ ఫర్ దెమ్. పీగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ హ్యాట్రిక్ థర్డ్ సీజన్ మరి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. సో చాలా మంచి ప్రదర్శన కనబడింది డిఫెండింగ్ ఛాంపియన్స్. సో అన్ని డిపార్ట్మెంట్స్ లో హీరోయిక్ పర్ఫార్మెన్స్ రాజు. ఖచ్చితంగా ఆ సూపర్ రేడ్ ఏంటి, ఆ సూపర్ 10 ఏంటి, సూపర్ ట్యాకిల్ ఏంటి, సో ప్రతి ఒక్క స్కిల్ ఎగ్జిక్యూట్ చేశాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్ ఉంది, బోనస్ ఉంది, టర్న్ అండ్ టర్న్ ఉంది, ఎస్కేప్స్ ఉన్నాయి, చాలా స్మార్ట్ గా రేడ్ చేస్తున్నాడు. సో నో లుకింగ్ బ్యాక్ అనిపిస్తుంది వరంగల్ వారియర్స్. టఫ్ లక్ ఇక్కడ మాత్రం రంగారెడ్డికి. ఒక టఫ్ టీమ్ ని ఫేస్ చేశారు కాబట్టి మేబీ నెక్స్ట్ మ్యాచ్ కి ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరిగింది రంగారెడ్డికి. బట్ ఇంకా లాంగ్ వే టు గో, చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో 32 మ్యాచెస్ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ లేకపోలేవు. కానీ ఈరోజు అమీర్ కెప్టెన్ కొంచెం ఆఫ్ కలర్ గా కనబడ్డాడు. రాధిక టార్గెటెడ్ రేట్ స్పెషల్లీ మనం చూసాము రాజు నుండి. మన టార్గెట్ చేసి కార్నర్ని కవర్ని కార్నర్ని అటాక్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆమీర్ మరి అవుట్ అయిపోవడం చూసాము. సో బిగ్ క్రౌడ్స్ ఫస్ట్ డే హై నోట్లో ప్రారంభమైంది పిగో థర్డ్ సీజన్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్. కానీ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మంచి టీం అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కూడా రానున్న మ్యాచెస్లో. డెఫినెట్గా ప్రతి టీమ్కి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఓన్లీ టాప్ 4 టీమ్స్ మాత్రమే సెమీఫైనల్స్ వరకు వెళ్తాయి కాబట్టి ఇంకా కూడా అవకాశం ఉంటుంది. సో ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్యాక్డ్ డే అయితే చూసాము ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ మధ్య. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అండ్ మంచి మ్యాచ్. సో రేపు మరొక మ్యాచ్ ఉంటుంది సైబరాబాద్. కొత్త టీం అంటే పాలమూరు ప్యాంథర్స్ సైబరాబాద్గా మారింది. సో హైదరాబాద్ బుల్స్తో తలబడనున్నారు. సో మంచి యాక్షన్ రేపు కూడా ఉండవచ్చు. రేపు సైబరాబాద్ చార్జర్స్ వర్సెస్ హైదరాబాద్ బుల్స్ మధ్య ఉంటుంది. ఇప్పుడు మాత్రం మరి ప్రెజెంటేషన్ సెరమనీ కోసం స్నేహ సిద్ధంగా ఉంది గ్రౌండ్లో. సో ఓవర్ టు స్నేహ. Thank you Radhika and Sudhir. Welcome to presentation. What an electrifying match అని చెప్పుకోవచ్చు కదా. డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్ తన సత్తా చాటేశారు ఫస్ట్ మ్యాచ్లో కూడా. సో ఇప్పుడైతే ఇట్స్ మై ఆనర్ టు రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ వెంకటేశ్వర్ రెడ్డి, చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ టు ప్లీజ్ కమ్. Also I request our guest Kasani Gnaneshwar Mudiras, President of Telangana Kabaddi Association to please come. నేను అనుకుంటాను అటు చైర్మన్ అదే రకంగా డైరెక్టర్ సంజయ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి హ్యాపీగా ఉండాల్సిందే ఎందుకంటే గ్రేట్ స్టార్ట్ ఫర్ ది థర్డ్ సీజన్. రాధిక ఏమంటారు? అబ్సల్యూట్లీ పీగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్కి మరి 2 పిల్లర్స్ ఎవరు అంటే సంజయ్ రెడ్డి ది లీగ్ కమిషనర్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ టీపీకేఎల్ మిస్టర్ ప్రవీణ్ రెడ్డి. సో వాళ్ళిద్దరూ చేసినటువంటి కృషి ఇక్కడ కనిపిస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అండ్ అదే రకంగా కాసాని జ్ఞానేశ్వర్, అతని సేవలు చాలా చాలా ఉన్నాయి కబడ్డీ డెవలప్మెంట్లో. యాజ్ ఎ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అండ్ జగదీశ్వర్ యాదవ్ అతని పరిచయమే అవసరం లేదు. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉంటుంది. కాసాని జ్ఞానేశ్వర్ చాలా రోజుల నుండి కబడ్డీకి సేవలు అందిస్తూనే ఉన్నాడు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా. రాధిక అబ్సల్యూట్లీ. సో ఒక ఫెంటాస్టిక్ మ్యాచ్ చూసాము. Now I request Venkateshwar Reddy to present check and memento for best rider. Best rider goes to Raju from Warangal Warriors. I request Gnaneshwar Budras to present check and memento for best defender. Best defender goes to B. Santosh from Warangal Warriors. Thank you so much, sir. So, a wonderful match, Samu. Tomorrow, same time, maroka match chudabothunnamu. Stay tuned. Thank you. Good night.